రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే. ఆ బాధ్యతను గుర్తెరిగిన వాళ్ళు ఎంతమంది? కానీ తాను ఒక క్యాబ్ డ్రైవర్ అయ్యి ఆ పనిలో ముందుండి అందరినీ నడిపిస్తున్నారు మహేందర్. ప్రస్తుతం తను మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నీకెందుకు బ్లడ్ డొనేషన్ చేయించాలి అనే థాట్ వచ్చింది అసలు? 4.5 కోట్ల జనాభా ఉన్న మన తెలంగాణలో పక్కన వాళ్ళు పడుతున్న ఇబ్బందిని గ్రహించి గమనించి మీరు ఈ ప్రోగ్రామ్ తీసుకున్నారా? ఒక మనిషి రక్తం లేక చనిపోతున్నానని తెలుసుకున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంటుంది అంటే. డొనేషన్కి ముందుకు రావకపోవడానికి కారణాలు ఏంటి? భార్య వద్దన్నదని, తల్లి వద్దన్నదని, తండ్రి వద్దన ఇలాంటి కాన్సెప్ట్ చెప్తారా? లేకుంటే ఒక మనిషిని కాపాడడం కంటే పని అర్జెంట్ ఏముంటుంది మేడం? మీరు మ్యారేజ్ కూడా చేసుకోకుండా సర్వీస్ కోసమే ప్రతి ఇంటికి ఒక రక్తదాతను తయారు చేయాలనే కాన్సెప్ట్. నమస్తే అండి మహేంద్ర గారు. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను. కానీ బ్లడ్ డొనేషన్ చేయించాలి అనే ఆలోచన, ఎందుకంటే మీరు అసలు ఆ ప్రొఫెషన్కి సంబంధం లేని వ్యక్తి, ఏదన్నా మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నారు అంటే దాని వాల్యూ తెలుస్తుంది, వాళ్ళు చెప్తారు చేస్తారు, కానీ మీకు అస్సలు ఏమాత్రం సంబంధం లేని వృత్తిలో ఉన్నారు మీరు. అలాంటిది మీకెందుకు బ్లడ్ డొనేషన్ చేయించాలి అనే థాట్ వచ్చింది అసలు? ముఖ్యంగా ఫస్ట్ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు మేడం, నిజం చెప్పాలంటే. ఓకే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే నాకు బాగా ఇష్టం. అతను సినిమాలు కావచ్చు, అతను కష్టపడి పైకి వచ్చిన విధానం కావచ్చు, చిరంజీవి గారిని బాగా ఇన్స్పైర్ తీసుకుంటాను. ఆ విధానంలో అతనితో కలవాలి, ఒక 10 టైమ్స్ ఇస్తే పిలిచి అవార్డు ఇచ్చే సినిమా అదే ఆడియో ఫంక్షన్స్లో పిలిచి ఇస్తున్నారని చూశాను చాలాసార్లు. నేను 10 సార్లు ఇచ్చి కలవాలి, ఒక ఫోటో దిగాలన్న ఉద్దేశంతో. కేవలం చిరంజీవి గారితో ఫోటో కోసం ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేశారు? అవును మేడం. ఆ ఉద్దేశంతో నేను ఫీల్డ్లోకి వచ్చాను. అలా వచ్చాక 2009లో వచ్చాను నేను ఆ ఫీల్డ్లోకి. ఫస్ట్ టైం మగధీర ఆడియో రిలీజ్ రోజు ఇచ్చాను ఫస్ట్ టైం. అలా ఇచ్చుకుంటూ ఒక 10 టైమ్స్ ఇచ్చాను. 10 టైమ్స్ ఇచ్చాక రాలే. ఎన్నిసార్లు ఇచ్చినా 20, 30, 70 సార్లు ఇచ్చినా రాలా, కలవలేదు, కలవలే. లాస్ట్కు ఒక 72 టైమ్స్ ఇచ్చాక వాళ్ళు పిలిచారు మొన్న రీసెంట్గా లాక్డౌన్. 72 టైమ్స్ ఇచ్చారా ఇప్పటికి? 74 మేడం. 72 టైమ్స్ ఇచ్చాక కలిసారు, కల్పించారు. ప్రతిసారి కూడా ఇచ్చిన ప్రతిసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే ఇచ్చారా? లేదు మేడం, చిరంజీవిలో ఒక 46 టైమ్స్ ఇచ్చాను ఇప్పటి వరకు. నేనే క్యాంపులు ఆర్గనైజ్ చేస్తుంటాను నేను మా విలేజ్లలో. చెవెల్ల, షాబాద్, శంకర్పల్లి పోలీస్ వాళ్ళ 2017 జనవరి 26 ఫస్ట్ క్యాంప్ స్టార్ట్ చేశాను. ఎక్కడ ఉంటారు మీరు? మాది రెసిడెన్షియల్ వచ్చేసి షాబాద్ మండల్, రేగడ్ దోసవాడ, రంగారెడ్డి జిల్లా మేడం. ఓకే. ఇప్పుడు సిటీలోనే ఉంటాను. ఈ లాక్డౌన్ నుంచి 1 ఇయర్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. మనం మన వ్యవసాయ కుటుంబం, అమ్మ నాన్న అంతా వ్యవసాయం. ఓకే ఓకే. మనం వ్యవసాయమే చేసే వాళ్ళం. ఈ మధ్యన ఒక 4 ఇయర్స్ బ్యాక్ నుంచి పూలు వేసాం, పూలు పండిస్తాం, కవులు వేసుకొని పూలు పండిస్తాం. అలా విధంగా రోజు మార్కెట్కి రావడం పోవడం బాగలేదని, ఏదన్నా దానితో పాటుగా ఆదాయం సమకూర్చుకోవాలని ఒక ట్యాక్సీ తీసుకున్నాను. పూలు తీసుకోవడానికి ఇబ్బంది అవుద్దని ఒక కార్ తీసుకున్నాను. వచ్చి పూలు వేసుకొని మార్నింగ్ 3 o'clock పోయి పూలు తెంపుకొని 6-7 వరకు మార్కెట్కి వచ్చి అమ్మేసి నైట్ 6-7 వరకు మళ్ళీ క్యాబ్ నడిపించుకొని నైట్ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పడుకొని మార్నింగ్ లేచి 3 గంటలకు మళ్ళీ పూలు. ఇదే రొటీన్ గా గడిచిపోయింది. ఆ విధానంలోనే బ్లడ్ అనేది చేయడం జరిగింది. ఓకే. అట్లా చేసుకుంటా లాస్ట్ టైం లాక్డౌన్లో మన సజ్జనార్ గారు సైబరాబాద్ లో ప్లాస్మా ఆ విధంగా కరోనా టైంలో అట్లా పరిచయం అయ్యారు. అంటే సార్ నాకు 2008 నుంచి ఇష్టం, వరంగల్ ఇన్సిడెంట్ నుంచి. ఓకే. అట్లా సార్ సైబరాబాద్ వచ్చాక సార్ను చాలా ఇన్స్పైర్ అయ్యారు. సార్ని చూస్తే అసలు ఆయన డ్యూటీకి సంబంధం లేని దాంట్లో ఇంత ఇన్వాల్వ్ అయి చేయడం, బ్లడ్ కావచ్చు, ప్లాస్మా కావచ్చు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఆక్సిజన్ కావచ్చు, ఇప్పుడు మెడికల్ అంబులెన్స్లు అని అన్ని చాలా రకాలుగా చేశాడు కదా. ఆ ఉద్దేశంతో సార్ను బాగా ఇన్స్పైర్ అయ్యి నేను అతను టాటిగిటం గయించుకోవడం జరిగింది. సజ్జనార్ గారిది, చిరంజీవి గారిది, మోడీ గారు అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ నాన్న తర్వాత ఎక్కువ ఇష్టపడే వీళ్ళు ముగ్గురు నాకు. అట్లా వాళ్ళ ఉద్దేశాలతోనే అందరు ఇక చేయాలి చేయాలి, ప్రతి ఇంట్లో ఒక రక్తదాతను తయారు చేయాలని మన సజ్జనార్ సార్ గారు చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో మన రీసెంట్గా. ఆ విధానంలో నేను ఇక సాధ్యమైనంతవరకు మన విలేజ్లలో అందరితో ఇప్పించడం, ఇప్పటివరకు 6,000 మందితో ఇప్పించాను నేను. ఒక ఫస్ట్ అయితే మీరు రక్తదానం చేయడానికి కారణం ఏంటంటే చిరంజీవి గారు, చిరంజీవి గారు ఇన్స్పిరేషన్, ఒక ఫోటో దిగాలి ఆయనతో కలవాలనే. ఫస్ట్ అయితే ఇన్స్పిరేషన్ కూడా కదా, ఆయన కలవాలి, కలవాలి, అదొక్కటి కరెక్ట్. ఆయన కలవడం కోసమే తీసుకొచ్చేశారు ఆ పని మీరు. ఓకే. కలిశారు. కలిసిన తర్వాత మళ్ళీ అట్లానే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయటము, అవి కంటిన్యూ చేయటము, ఇది ఎందుకు జరిగింది? దానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు చూస్తున్న విధానంలో మనం ఇండియాలో కావచ్చు, మన స్టేట్లో కావచ్చు, రక్తదానం మన 1 కోట్ల పాపులేషన్ ఉన్న జనాభాలో 5 కోట్ల మంది డొనేట్ చేయలేకపోతున్నాం ఇయర్లీ అంటే చాలా బాధ ఉంది. 140 క్రోర్స్ జనాభా ఉంది మన ఇండియాలో.
5% మంది డొనేట్ చేయలేకపోతున్నాం అంటే మనం చాలా ఇన్కవర్డ్ ఉన్నాం ఈ విషయంలో. రక్తం లేక చనిపోతున్నారంటే కొన్ని కొన్ని ఉస్మానియాకి ఒకసారి వెళ్ళాను, ఉస్మానియా హాస్పిటల్కి వెళ్తే 2-3% హిమోగ్లోబిన్ అంటే చాలా బాధ అనిపించింది. అలా చేతులు చూస్తే పసుపుగా ఉంటాయి, మన ఏమంటాం పసుకలు వచ్చిన వాళ్ళలాగా చేతులు పచ్చగా ఉంటాయి, హిమోగ్లోబిన్ బ్లడ్ లేకపోవడం. 2-3 అంటే మరి ఏడబతానే కింద పడిపోతుంటారు వాళ్ళ చక్కర వచ్చి, అసలు ఐడియా ఉండదు వాళ్ళకు. అట్లా చూసి ఇలా గవర్నమెంట్కి బాగా సపోర్ట్ చేయాలని ఆ విధంగా గవర్నమెంట్ వాళ్ళకి క్యాంపులు చేయడం జరుగుతుంది. అటు సైబరాబాద్లో ఉన్న సజ్జనాశ్రతిలో ఒక 108-110 క్యాంపులు మొత్తం గవర్నమెంట్ వాళ్ళకి చేయించాను. స్టేషన్కి ఒక క్యాంప్ చేయాలి సార్ అనే కాన్సెప్ట్తో అది జరిగింది. తర్వాత ఇప్పుడు విలేజ్ లెవెల్లో చేయాలనే కాన్సెప్ట్తో ఉన్నాను. విలేజ్లో సాధారణంతరకు సర్పశుద్ధి చేస్తున్నాను. రక్త కొరత లేకుండా చేయాలి. 4.5 కోట్ల జనాభా ఉన్న మన తెలంగాణలో 4.5-5 లక్షల మంది డొనేట్ చేయలేమంటే మరి దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి నా ఫ్యామిలీకి పెద్ద ఉపయోగపడింది లేదు, ఇన్స్పిరేషన్ రక్తం ఇవ్వాలని అవసరం లేదు. కాకపోతే పక్క వాళ్ళని చూసి మనం మనిషికి మనిషి సహాయం పడకపోతే మనం ఎందుకు మన జన్మ పుట్టి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి, ప్రభుత్వాలు చేస్తాయి అనుకుంటే సాధ్యం కాదు, అసలు చేయలేరు ఇటంగా. కాబట్టి మన పక్క ఇంటి పక్క ఉన్న వారిని మనం కాపాడుకుంటే వాళ్ళు వాళ్ళు కాబట్టి అసలు ఎవరితోని పని ఉండకుండా మనం మనమే చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాను మేడం నేను ఈ రక్తదానంలో తయారు చేయాలా ఇట్లా అనే కాన్సెప్ట్. సో మీకు ఎప్పుడూ అవసరం పడలా, మీకు కానీ మీ ఫ్యామిలీలో మెంబర్స్కి కానీ బ్లడ్ అవసరం పడలేదు, కానీ పక్కన వాళ్ళని చూసి పక్కన వాళ్ళు పడుతున్న ఇబ్బందిని గ్రహించి గమనించి మీరు ఈ ప్రోగ్రామ్ తీసుకున్నారు? అవును మేడం, ఒకసారి మన ఫ్యామిలీలో అవసరం పడ్డది. అక్క మన అక్కకే హార్ట్ సర్జరీ అయింది, బైపాస్ సర్జరీ అయినప్పుడు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్లో 4 మెంబర్స్ కావాలంటే నేను మా తమ్ముడు మా బావ మా ఇంకో తమ్ముడు 4 కలిసి మేమే ఇచ్చేసాము. అదంతా క్లోజ్ మన ఫ్యామిలీలో. ఇంకొకసారి అక్క వాళ్ళ మామకు అవసరం పడ్డది బి నెగిటివ్. మీకు ఇన్స్పిరేషన్ అయితే అది కాదు? కాదు, నేను వచ్చింది ఇది కొరత తీర్చాలని, ఫ్యామిలీ పరంగా ఏది కాదు మేడం. చేయాలని మనం మనిషికి మనిషి సహాయం చేయాలా. ఒక మనిషి రక్తం లేక చనిపోతున్నానని తెలుసుకున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంటుంది అంటే అరే ఇంతమంది ఉన్నాం మనము, ఒక అరగంట టైం కేటాయించి ఇవ్వలేకపోతున్నాము, టైం ఎంతో వృధా చేస్తాం సమయం మనము, కానీ ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఎందుకు కేటాయించలేకపోతున్నామని చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికీ నన్ను చాలా డిసప్పాయింట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ వృత్తిలో. ఎంత సంపాదిస్తున్నాడు, ఏదో ఆదిశిస్ చేస్తున్నాడు అంటారు, కానీ నేను మాత్రం ఇప్పటివరకు ఒక 4-5 లక్షలు సొంతంగా ఖర్చు పెట్టుకున్నా ఈ క్యాంపుల పర్పస్లో. కానీ నేనేమి రూపాయి సంపాదించుకోలేదు ఇప్పటివరకు, బ్లడ్ పైన బ్లడ్ అమ్ముకొని బతికేదంటే నిజమైన స్థితిలో అయితే నేను లేను మేడం అని నా అలా అంటారు కొంతమంది. వాలంటరీగా మీరు ఎవరికో సాయం చేయాలని వస్తే అమ్ముకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? చాలా మంది అంటారు మేడం ఏదో ఆశిస్ చేస్తున్నాడు అని, అవార్డు వస్తుందంటే ఏదో డబ్బులు ఇస్తున్నారని. కానీ అవార్డులకు డబ్బులు ఎవరు ఇస్తారు మేడం? అవార్డులకు డబ్బులు వాళ్ళు అంటారు, అది తీసుకున్న వాళ్ళకి తెలుసు. మనకు తెలుసు కొంతమంది డబ్బులు తీసుకొని మరి కొనుక్కుంటారు అవార్డులు, కానీ మనం అదిగడంగా రూపాయి పెట్టి కొనుక్కునే అవార్డు అంటే నాకు అవసరం లేదని చెప్పాను. చాలా మంది అంటే వద్దు సార్ నాకు అవార్డులు అని చెప్తాను ఆటోమేటిక్గా, అవార్డు వల్ల వచ్చేదే ఉండదు. మనం ఏదన్నా సమాజానికి మార్పు కోసం ప్రయత్నించడం తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు మేడం. ఇప్పుడు మీరు ఫుల్గా దీని మీద రీసెర్చ్ చేసి ఉంటారు బ్లడ్కి సంబంధించిన అన్ని ఇష్యూస్ మీద. మీకు తెలిసి ఏడాదికి బ్లడ్ దొరక్క సరైన టైంకి బ్లడ్ అందక ఎంతమంది చనిపోతున్నారు? యావరేజ్గా మన తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే మేడం నాకు మన తెలంగాణ వ్యాప్తంగా ఒక 5.5-6 లక్షల యూనిట్లు అవసరం పడుతుంది మేడం యావరేజ్గా. కాకపోతే నాకు తెలిసి ఒక 4-4.5 యూనిట్ల కంటే ఎక్కువ అందుతలేదు మేడం. ఒక 100,000 షార్టేజ్లో ఉన్నాం మనం ఇప్పటికైనా ఇటంగా, నాకు తెలిసిన ప్రకారంగా, నేను చేసిన సర్వే ప్రకారంగా అయినా. ఓకే, హాస్పిటల్లో ఇటు గాంధీ కావచ్చు ఉస్మానియా కావచ్చు తెలంగాణలో ఒక 49 హాస్పిటల్స్ ఉన్నాయి బ్లడ్ డొనేషన్. మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో 49 ఉన్నాయి ఓన్లీ బ్లీడింగ్ చేసే హాస్పిటల్స్. ఓకే, చిన్న చిన్నవి గల్లీలో ఉండే అలాంటివి కాకుండా ఒక 49 ఇవి ఉన్నాయి. ఇంకొక 32 బ్లడ్ స్టోరేజ్ సెంటర్స్ అని రీసెంట్గా NHM వాళ్ళ త్రూ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు చేస్తున్నారు. ఓకే ఓకే, అంటే ఈ క్యాంపులు చేసిన బ్లడ్ని తీసుకెళ్లి ఆ స్టోరేజ్ సెంటర్లకు ఇస్తారు. ఓకే ఓకే, అంటే అక్కడ బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి? ఇప్పుడు చిన్న చిన్న విలేజ్లు ఉంటాయి, చెవెల్లో ఉంది, చెవెల్లో ఒక స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేస్తారు, ఒక 20-30 బ్యాగ్స్ స్పేర్ లో పెడతారు. లోకల్ గవర్నమెంట్ డెలివరీ కేసులు వాళ్ళకి వస్తాయి, అవసరం ఉన్నా ఇచ్చేస్తారు. ఒకవేళ వీళ్ళకి ఎక్స్పైర్ అవుతున్నాడు మళ్ళీ రిటర్న్ IPM ఉంది సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ అని నారాయణగూడ లో, వాళ్ళు ఇవన్నీ చూసుకుంటారు. తెలంగాణలో ఉన్న 32 బ్లడ్ బ్యాంకులకు వాళ్ళు చూసుకుంటారు. అదే నాకు ఒక ఇందులో చిన్న డౌట్ ఉందండి, మీరు మనం బ్లడ్ ఇస్తారు దానికి ఒక ఎక్స్పైరీ డేట్ 3 మంత్స్ 4 మంత్స్ సంథింగ్ ఎంతో డేట్ ఉంటుంది, 35 డేస్ ఉంటుంది, అదే ఎంతో డేట్ ఉంటుంది. ఆ డేట్ అయిపోయే లోపు కనుక ఆ బ్లడ్ మనకి యూజ్ చేయలేకపోతే చేయాల్సిన అవసరం రాకపోతే ఆ బ్లడ్ వేస్ట్ అయిపోతుంది, వేస్టేజ్ అంతే. ఓకే, డ్రగ్ వాళ్ళకి లెక్క చెప్తారు ప్రతిదీ చెప్తారు. అదే ఏ బ్యాంక్ అయినా అంతే, ఏ బ్యాంక్ అయినా అంతే. వైద్య రంగం వైద్య శాస్త్రం అంతా కూడా డెవలప్ అయిపోయింది, అందరికీ తెలుసు బ్లడ్ డొనేషన్, బ్లడ్ డొనేట్ చేస్తే వచ్చేటువంటి ఉపయోగాలు, బ్లడ్ డోనర్స్కి ఎంత అవసరం, ఇవన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా డొనేషన్కి ముందుకు రావకపోవడానికి కారణాలు ఏంటి? కారణాలు ఏంటంటే మేడం, ఒకటే ఇప్పుడు నేనున్నాను మా ఇంట్లో, నేను ఇన్నిసార్లు ఇచ్చాంటే తిడతారు ననగిటంగా, మా అమ్మ నాన్న తిడతారు, ఇన్నిసార్లు ఇచ్చావు చాలే ఇంకెందుకు ఇస్తావు 70 సార్లు ఇచ్చావు వదిలే అంటారు. కానీ నాకు ఆ విషయం దాని విలువ తెలుసు కాబట్టి నేను మానలేకపోతున్నాను. అందరికీ అవేర్నెస్ కరెక్ట్గా వస్తే కొంతమంది భార్య వద్దన్న అని రారు, భయపడతారు చాలామంది. నేను చూస్తున్నాను ఇన్ని సంవత్సరాల సిచ్యువేషన్లో
భార్య వద్దనదని తల్లి వద్దనదని తండ్రి వద్దన ఇలాంటి కాన్సెప్ట్ చెప్తారు, లేకుంటే పని లేకపోయినా నాకు అర్జెంటు పని ఉంది అంటారు. ఒక మనిషిని కాపాడడం కంటే పని అర్జెంట్ ఏముంటుంది మేడం? అరగంట పోస్ట్ పోన్ చేసుకుంటే మనం ఎంతో టైం వృధా చేస్తాం, రోడ్ల మీద కావచ్చు ఎక్కడ కావచ్చు. అలాంటి అరగంట గంట సేపు కేటాయించి ఒక ప్రాణం కాపాడుతుంటే వాళ్ళు ఎంత హ్యాపీ. ఒక మనిషి మీద ఆధారపడి కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఇప్పుడు నేనున్న నా ఫ్యామిలీ ఆధారపడి నాలుగు కుటుంబాలు ఉన్నాయి. అలా నాకు హెల్ప్ చేస్తే నాలుగు కుటుంబాలను బాగా చేసినట్టే కదా వాళ్ళ ప్రాణం కాపాడితే. అంతకంటే ఇంకా ఆనందం ఏముంటుంది వాళ్ళు చేయాలనుకున్న ఇవ్వకపోవడం అంతే మేడం. ఏదో త్రీ మంత్స్ ఒకసారి ఇవ్వచ్చు అంట, కరెక్ట్ కరెక్టే మేడం. ఇవ్వచ్చు మన ఫ్రెష్ బ్లడ్ ఎప్పటికప్పుడు సర్క్యులేట్ ఉంటుంది. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే మేడం, మనకు ఇయర్లీ మనకు క్యాన్సర్, హార్ట్ సంబంధించిన స్ట్రోక్స్ అలాంటివి రాకుండా ఉంటాయి మేడం. ఇయర్లీ వన్స్ టూస్ ఇచ్చిన గిట్టంగా మనకు అలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. 90% డొనేట్ చేస్తే ఇయర్లీ ఫోర్ టైమ్స్ కనుక ఇచ్చావంటే అసలు నీ బాడీలో, ఇప్పుడు నేను 12 ఇయర్స్ నుంచి నేను అసలు జరుపు ఏ నాటి నెత్తినొప్పి జరగటం లేదు. మనసు టెన్షన్లో ఏమంటే చెప్పలేం కదా. మామూలుగా అయితే ఇలాంటి ఇష్యూస్ లేవు నాకు 12 ఇయర్స్ నుంచి నేను చెప్పాను. గ్రేట్. మరి లేడీస్ దగ్గర ఎందుకు ఎక్కువగా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు? వాళ్ళు కొంచెం వీక్గా ఉంటారు, వాళ్ళు తినే ఫుడ్ కావచ్చు. హిమోగ్లోబిన్ వాళ్ళు 13% మెయింటైన్ చేయాల్సి ఉంటుంది లేడీస్ అయితే. 13 మెయింటైన్ చేయాలి. ఉమెన్స్ అయితే, జెంట్స్ అయితే 12.5 నుంచి 16 వరకు ఉంచుకోవచ్చు. లేడీస్ అయినా 13-16 మెయింటైన్ చేయాలి, కాకపోతే వాళ్ళు బిజీ, వాళ్ళు చేసే హార్డ్ వర్క్, ఇళ్ళలో చాలా పని, ట్యాంక్ తినలేకపోతారు కాబట్టి వాళ్ళకు 13 ఉండే లేడీస్ ఉంటారేమో అండి. ఇస్తారు, ఒక 100లో ఒక 20 మెంబర్స్ ఇస్తున్నారు మేడం. చాలా గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ లేడీస్ గిడంగా చాలా మంది డొనేట్ చేస్తున్నారు. నేను చూస్తున్నాను మన వరంగల్లో రీసెంట్గా వెళ్ళాను రెండు క్యాంపులకు, అమ్మాయిలు 60-80లో 29 లేడీస్ ఇచ్చారంటే 30% ఇచ్చారంటే గొప్ప విషయం. చాలా చాలా అవేర్నెస్ వచ్చింది పాపం. ఉమెన్స్ చాలా మంది ఉన్నారు మేడం. ఇప్పుడు మనం చూస్తున్న ఫౌండేషన్లో కావచ్చు, బ్లడ్ విషయంలో లేడీస్ చాలా మంది ఉన్నారు. అదే చాలా మంది అంటుంటారు ఏంటంటే బ్లడ్ ఇస్తే కళ్ళు తిరిగిపోతాయి, నీరసం వచ్చేస్తుంది, లేక తర్వాత పనిచేసుకోలేరు, ఈ కారణాలతోటి ఇవ్వద్దు బ్లడ్ ఇలా చెప్తా ఉంటారు. ఇవన్నీ అపోహలే కదా? అపోహలే మేడం. మనం ఇక్కడ ఏదైతే ఫిక్స్ అవుతామో అది ఆటోమేటిక్ రొటేట్ అవుతుంటారు. ఇక్కడ నుంచి తీసేసినాం అనుకో ఏది కాదు, వాళ్ళు అపోహలు ఫీల్ అవుతారు. హెల్దీగా ఉండి సరిపడినంతగా బ్లడ్ ఉంది అంటే మాత్రం డొనేట్ చేయడం ఆల్వేస్ బెటర్. ఈజీ వచ్చు మేడం, అది మనకి హెల్త్ కి మంచిది, ఎదుటివాడి ప్రాణము కాపాడుతుంది. ముగ్గురిని కాపాడొచ్చు మేడం అది. అవును కదా, ఎందుకంటే బ్లడ్ ని 3 కాంపోనెంట్స్ చేస్తారు, ప్లాస్మా, పిఆర్బిసి అని, ఎఫ్ఎఫ్పి అని, ఆర్డిపి అని, 3 రకాలుగా చేస్తారు. ఇట్లా 3 రకాల వరకు క్యాన్సర్ కి ఉపయోగపడుతుంది, ప్లేటెట్స్ కి ఉపయోగపడుతుంది, బ్లడ్ 3 రకాలకు ఉపయోగపడుతుంది. మనం ఒక్కరికి చేయడం వల్ల ముగ్గురు ఎస్డిపి సింగిల్ డోర్ అదైతే ప్లాస్మా అయితే ఎక్కువ మంది సపరేట్ ప్రాసెస్ అండి. అదే అట్లేం లేదు, ఒక్కళ్ళకేనా అది బాడీ నుంచి సపరేట్ తీస్తారు, చేస్తారు అదే మిషన్ సపరేట్. అది కూడా ఒక్కళ్ళకే కదా, ఒక్కరికే వస్తుంది ఎస్డిపి అనే ఒక్కటి. డెంగ్యూ పేషెంట్ లేక డెలివరీ కేసెస్, నార్మల్ ప్లేట్లెట్స్ పడిపోయిన వాళ్ళకి ఇస్తా ఉంటారు. మనిషి బతకాలంటే మినిమం 150,000 మెయింటెనెన్స్ చేయాలి మేడం ప్లేటెట్స్. ఒక మనిషి 150 నుంచి 5 లక్షల వరకు మెయింటెన్ చేయాలి. కొంతమందికి 70, 60, 13, 18 గిటంగా వస్తాయి. 3000 అంటే కొన్ని డిసీజెస్ వల్ల, అప్పటికప్పుడు తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. ప్లేటెట్స్ ఏంది మేడం, 15 డేస్కి ఒకసారి ఇవ్వచ్చు ప్లేటెట్స్ మనం. మన ఇండియాలో చూస్తే అదే, అదర్ కంట్రీస్లో అయితే 7 డేస్కి ఒకసారి ఇవ్వచ్చు ప్లేటెట్స్. మన ఇండియా కొంచెం బ్లడ్ పరంగా 3 మంత్స్ ఉంది, అదే ఫారెన్ లో పోతే 56 డేస్కి ఒకసారి ఇవ్వచ్చు బ్లడ్. అవునా? మన 90 డేస్ అని అంటాం, ఆల్మోస్ట్ 1.5 మంత్కే. 1.5 మంత్ 56 డేస్కి ఇవ్వచ్చు, ఏమీ కాదు దానికి. ఓకే, మీరు ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రొఫెషన్ లో ఉన్నారు? నేను 2000 నేనైతే ప్రొఫెషనే అంటాను, మీరు దాన్ని అలాగే చూస్తున్నారు కదా. అలాగే చూస్తున్నాను నేను 24/7 సాధ్యమైనంత వరకు. నైట్ 1 గంటే రాత్రి వెళ్ళి ఇప్పిస్తుంటాను. వాసు అనే తమ్ముని నైట్ క్రీమ్స్ హాస్పిటల్ 1 గంటే రాత్రి A-నెగిటివ్ రేర్ గ్రూప్ అవుతుంది. A-నెగిటివ్ వాసుది. నేను ఇప్పుడు అదే అడగబోతున్నా, మీరు ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్నారు కదా, మీకు రేరెస్ట్ గ్రూప్ త్వరగా దొరకని గ్రూప్ ఏది ఉంటుంది? AB-నెగిటివ్ మేడం. AB-నెగిటివా? AB-పాజిటివ్ ఏమో విశ్వగ్రహీత, O-నెగిటివ్ ఏమో విశ్వదాత. విశ్వదాత కదా. O-నెగిటివ్, AB-నెగిటివ్ యూనివర్సల్ డోనర్, యూనివర్సల్ డోనర్, యూనివర్సల్ రిసీవర్. AB-పాజిటివ్ ఉన్నది, అదే నాది AB-పాజిటివే. AB-పాజిటివ్ ఎవరికైనా తీసుకోవచ్చు, అందరిది యాక్సెప్టెడ్. కానీ O-నెగిటివ్ కావాలా? O-నెగిటివ్ మళ్ళీ అందరికి, నెగిటివ్ అందరికి కూడా ఖచ్చితంగా. O-నెగిటివ్ అయితే O-నెగిటివ్, A-నెగిటివ్ అయితే A-నెగిటివ్, B-నెగిటివ్ అయితే B-నెగిటివ్, AB-నెగిటివ్ అయితే AB-నెగిటివ్ ఇవ్వాలి. కానీ వేరేది ఇవ్వడానికి లేదు కదా. రూల్ ప్రకారం అయితే యాక్సెప్ట్ ఉంది మేడం, కానీ చేయట్లేదు. కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయట, చాలా ఉన్నాయి, అందుకని చేయట్లేము అన్నారు డాక్టర్స్. సేమ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్, సేమ్ చేస్తున్నారు, సేమ్ గ్రూప్ సేమ్ ఇస్తున్నారు. ఇవ్వచ్చు కానీ ఇవ్వట్లేదు, ఇవ్వట్లేదు, అక్సెప్ట్ చేయట్లేదు అసలు. తొందరగా దొరకని గ్రూప్ అంటే AB నెగిటివ్ అండి మేడం. నేను ఈ 6000 మెంబర్స్ తో ఇప్పించాను కదా, అందులో ఒక నాకు ముగ్గురే తలిగారు ఆ గ్రూప్ అంతే. అదే దారుణం అసలు ఆ గ్రూప్. ఇప్పుడు నిన్నైటంగా O-నెగిటివ్ తగులుతుంటారండి? O-నెగిటివ్ ఉన్నారు మేడం. O-నెగిటివ్ 100లో 4 మెంబర్స్ ఉంటారు ఈజీగా. O-నెగిటివ్, B-నెగిటివ్, A-నెగిటివ్ వాళ్ళు కూడా ఎక్కువే ఉంటారు. AB నెగిటివ్ ఒకటే తక్కువ, AB నెగిటివ్ ఒకటే చాలా తక్కువ. 100లో 2 గిటంగా ఉంటున్నా తెలుసు. ఎక్కువ ఉండేది O పాజిటివ్, O-పాజిటివ్ 42% మేడం. అదే 42% ఉంటుంది. O-పాజిటివ్, A-పాజిటివ్, B-పాజిటివ్ మాత్రం ఒక 70% ఉంటాయి మూడు కలిపి.
మిగతా 30లో ఈ 5 గ్రూప్స్ ఉంటాయి. ఇంకా బాంబే అర్థమైన ఓ పాజిటివ్ లో బాంబే గ్రూప్ బ్లడ్ గ్రూప్ అంటారు. నిజమా అండి బాంబే బ్లడ్ గ్రూప్? నాకు చిన్న డౌట్. ఎప్పుడు ఉంది ఉంది హైదరాబాద్ ఏడంగా 200+ డోనర్స్ ఉన్నారు అనుకుంటా. ఉన్నారా బాంబే బ్లడ్ గ్రూప్ వాళ్ళు? జైన్ అని కర్నూలు సుమన్ అని సేమ్ మొత్తం వాళ్ళ ప్రొఫెషన్ అంతా బాంబే బ్లడ్ గ్రూపే. అబ్బా ఎక్కడ అవసరం ఉన్నా వాళ్ళు డోనర్ బాంబే బ్లడ్ గ్రూప్ లో కూడా నెగిటివ్ పాజిటివ్ లేదు కదా ఒకటే గ్రూప్ అంటే కదా అది బాంబే బ్లడ్ గ్రూప్ అందులోనే ఇంకో డిఫరెంట్ ఎలా చేస్తారో బాంబేలో చేస్తారంటే బాంబే బ్లడ్ గ్రూప్ అని పేరు వచ్చేసింది అది. అందుకు వచ్చింది ఆ పేరు. ఓ పాజిటివ్ లో అదొక డిఫరెంట్ టైప్. ఓ పాజిటివ్ లో ఒక డిఫరెంట్ టైప్ అది బాంబే. ఏదో నేను ఒక మూవీలో చూసిన బాంబే బ్లడ్ గ్రూప్ అని ఏంటి అలా అనుకున్నాను తర్వాత అడుగుతాను మర్చిపోయి ఎప్పటికప్పుడు గుర్తుండదు ఇంకా అది. టోటల్ గా మన బ్లడ్ గ్రూప్స్ 8 కానీ దాంతో కలిపి 9 గ్రూప్స్ దాంతో కలిపి బాంబేతో కలిపి 9. చాలా మంది దానిపైన సర్వే అని చెప్పాను కదా. కర్నూలు నుంచి ఒక తమ్ముడు శివ అన్నాడు అక్కుజైన హైదరాబాద్ లో అసలు బాంబే బ్లడ్ గ్రూప్ అంటే ఫోన్ చేసారు టక్కున పంపిస్తారు ఫ్లైట్ లో ఇచ్చి పంపిస్తారు మేడం ఎమర్జెన్సీ సర్వీస్ గ్రేట్ అసలు వాళ్ళు చాలా గ్రేట్. అలా గిటంగా చాలా మంది చేస్తున్నారులే స్వార్థం కోసం కొంతమంది చేస్తున్నారు నిస్వార్థంగా చాలా మంది చేస్తున్నారు కొంతమంది ఉన్నారు బ్లడ్ లో ఇటంగా నిస్వార్థంగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు స్వార్థంగా ఇటే చేస్తున్నారు. ఎనీ హౌ గ్రేట్ వర్క్ చేస్తున్నారండి మీరు క్యాబ్ డ్రైవర్గా మీరు మీరు సంపాదించుకోకుండా అది కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టడం. మీరు ఇంకొక విషయం ఏంటంటే ఫైనల్గా ఒకటి అడగాలి మిమ్మల్ని మీ పర్సనల్ క్వశ్చన్ అనుకోండి అయినా కూడా మీరు మ్యారేజ్ కూడా చేసుకోకుండా సర్వీస్ కోసమే ఇట్లా సింగిల్గా ఉండిపోయారు అని చెప్పేసి విన్నాను. ఎందుకు అలా అంటే పేరెంట్స్ ఒప్పుకుంటున్నారా ఇట్లా చేయటాన్ని మళ్ళీ వచ్చిన వాళ్ళు ఒప్పుకోరని ఏమన్నా డౌట్ ఉందా? అంటే పరిస్థితుల ప్రభావం అంటే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు చేసుకోమంటున్నారు. ఏమైనా చేసుకో పెళ్ళి చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవద్దు. ఈ సర్వీస్ ని పేరెంట్స్ ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారు ఏమనట్లేదు. వచ్చిన వాళ్ళు ఒప్పుకోరేమో మీ భయం? నెక్స్ట్ ఎట్లుంటుందో తెలియదు అందుకనే కొంచెం ఇక వేరే కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వేరే ఉండే అందుకనే మనం పెళ్లి డిలే చేస్తాం లేదానికి. ఇక కాన్సెప్ట్ అది మేడం మెయిన్ గా బ్లడ్ ప్రతి ఇంటికి ఒక రక్తదాతం తయారు చేయాలనే కాన్సెప్ట్. ప్రతి విలేజ్ కానీ ప్రతి కాలేజెస్ ఆర్టీసీ డిపోలు కావచ్చు పోలీస్ స్టేషన్స్ ఐటీ కార్డర్స్ ఇలాంటి పబ్లిక్ బాగా ఉండే వర్కర్స్ ఉండే ఏరియాల్లో సంవత్సరానికి ఒక 2 క్యాంపులు కనుక చేస్తే బ్లడ్ కొరత కాదు అసలు మనకు అవసరం ఇస్తాన అవసరం ఉండదు. ఒక ఒక మనిషి ఒకసారి ఇవ్వ అవకాశం కంటే ఎక్కువ రాదు నాకు తెలిసి అందరికి అవేర్నెస్ వస్తాయి. ఇంకొక చిన్న డౌట్ ఉందండి నాకు. మీరు ఇందాక మనం అనుకున్నట్లు 35 డేస్ తర్వాత ఆ బ్లడ్ పనికిరాదు పారేస్తున్నారు కదా, ఒకవేళ అంత నీడి ఉంటే అంత అవసరమే ఉంటే ఎందుకు పారేయాల్సిన అవసరం వస్తుంది? అంటే పారేసిన అంటే వీళ్ళకు ఒకరికొకరు కోలాబరేషన్ లేక ఇప్పుడు మా దగ్గర ఉంది మా దగ్గర బ్లడ్ ఉంది మీకు చెప్పాలి ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసుకొని మా దగ్గర ఉంది మీరు పంపించండి తీసుకోండి అలాంటి అవేర్నెస్ లేక అది మెయిన్గా ఒక యూనిటేటంగా వేస్ట్ కాకుండా చేయొచ్చు కానీ వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలి ఆ విధంగా. ఇప్పుడు గవర్నమెంట్లో సూపరింటెండెంట్లు బాగాలేరు నిజంగా చెప్పాలంటే. సూపరింటెండెంట్లు కరెక్ట్గా ఉంటే గవర్నమెంట్లో బ్లడ్ కొరత ఉండదు. ప్రైవేట్ వాళ్ళ దగ్గర బ్లడ్ చాలా ఉంటుంది అమ్ముకునే వాళ్ళ దగ్గర. ఫ్రీగా సర్వీస్ ఇచ్చి పబ్లిక్ పూర్ పీపుల్కి హెల్ప్ చేసే వాళ్ళ దగ్గర బ్లడ్ ఉండదు. వాళ్ళు బయటికి రాస్తారు 2000 పెట్టి కొనుక్కుంటారు. అంటే క్యాంపులు ఇచ్చే వాళ్ళు ఫ్రీగానే ఇస్తున్నారు ఏం ఆశించి వాళ్ళు కమర్షియల్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు ఎందుకంటే కమర్షియల్ అనేది లేకనే కదా మనం పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్లో ఉంటే మళ్ళీ 2000 పెట్టి కొనుక్కోవడం అంటే ఎక్కడ స్తోమత లేకనే గవర్నమెంట్కి వస్తారు. వాళ్ళు వచ్చి మళ్ళీ 2000 అని ఒక 5 కొనుక్కుంటే 10000 వాళ్ళు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే నేను చెప్తుంటా గవర్నమెంట్లో ఎక్కడైనా మీకు ఏదో అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి నేను ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీరు అసలు ఇబ్బంది పెట్టకండి అని గవర్నమెంట్లో ఉన్న అన్ని బ్లడ్ బ్యాంకులకు చెప్తుంటాను. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అన్ని బ్లడ్ బ్యాంక్స్ కానీ రీసెంట్గా తెలంగాణలో ఉన్న అన్ని గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్కి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. తెలంగాణలో ఉన్న 82 మొత్తం 81 బ్లడ్ బ్యాంక్స్ మనకు మొత్తం 82 ఉన్నాయి. 81 గవర్నమెంట్ స్టోరేజ్ సెంటర్లు 49 బ్లడ్ బ్యాంక్స్ గవర్నమెంట్. ప్రైవేట్వి ఎన్ని ఉండొచ్చు అండి? ప్రైవేట్వి హైదరాబాద్లోనే నాకు తెలిసి ఒక 60 ఉన్నాయో ఎంత ఉండొచ్చు మేడం ఈజీగా. 100లో ఉన్నాయిలే రెడ్ క్రాస్ ఇలాంటివి 100లో ఉంటాయి. కాకపోతే గవర్నమెంట్ 81 ఉంది ఈ విధంగా కలుపుకుంటే. ఈ విధంగా చేసి ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి ఎలాంటి అపోహలు లేకుండా ఇయర్లీ వన్స్ చేస్తే చాలు కొరత ఉండదు. ఒక్క మనిషి ఒక్క ఇస్తే కొరత ఉండదు. అందుకే ఇంటికి ఒక రక్తదాతం తయారు చేయాలా ఈ విధానం కనుక మనం పాలసీ కరెక్ట్గా అమలు చేస్తే ప్రభుత్వాలు ఇవ్వడానికి కొంచెం సహకరించాలి. ప్రభుత్వాలు చాలా అవేర్నెస్ చేయలేకపోతున్నాయి ఈ విషయంలో. వాళ్ళ బర్త్డేలకు కావచ్చు బ్లడ్ డొనేషన్ జూన్ 14 అయినా బ్లడ్ ఆయన అప్పుడు కావచ్చు ఎయిడ్స్ డే రోజు కావచ్చు ఏదో ఒక రోజును క్రియేట్ చేసుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కనుక నిర్వహిస్తే అసలు రక్త కొరత కాదు అవేర్నెస్ వస్తుంది బాగా. సెలబ్రిటీ లీడంగా కొంచెం అవేర్నెస్ చేయాలి. ఫ్యాన్స్ గేమ్స్ అని మనం ఎంతో పిచ్చర్లాగా వాళ్ళు ఎమ్మడి పడతాం వాళ్ళు మాత్రం ప్రజలకు ఏం చేస్తున్నారని నాకు తెలియదు. చిన్న చిన్న సజెషన్స్ ఇస్తే సరిపోతుంది మేడం. వాళ్ళు లాస్ట్లో 2 మొక్కలు రక్తదానం చేయండి ప్రాంతాలు కానీ ఎన్నో 2 సెంటిమెంట్లు చెప్తే ఎక్కడికో పోతుంది వాళ్ళకి బాగా ఎక్కుతుంది. మన లాంటి వాళ్ళు చెప్తే అంత పట్టించుకోరు.
సెలబ్రిటీలు కావచ్చు, మంచి నాయకులు, మంచి పలుకుబడిన పబ్లిక్ ఫిగర్ వాళ్ళు చెప్తే బాగా వెళ్తుంది. చేస్తూ చెప్తే అదే చెప్తుంటా నేను. నాకు ఆర్ట్ రాసుకుందాం అనుకున్నాను రీసెంట్గా. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, మంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అంతా ఒక చిన్న కొటేషన్ చెప్తే మార్పు వస్తుంది, మనం ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది పట్టించుకోరు వాళ్ళకి. అంత టైం వాళ్ళ డ్యూటీ వాళ్ళంతే తప్ప. అంతే, మీ బాడీలో చాలా టాటూస్ ఉన్నాయండి, చూసాను నేను. నరేంద్ర మోడీ గారిది ఉంది, పీజీఆర్ గారిది ఉంది, రాజశేఖర రెడ్డి గారిది ఉంది, సజ్జనార్ గారిది ఉంది, ఇంకా కొంతమంది చూస్తున్నాను. ఎందుకు వీళ్ళందరూ ఎందుకు వేసుకున్నారు? నాకు ఇతను చిరంజీవి ఇన్స్పిరేషన్. సజ్జనార్ సార్ అన్న బాగా, మోడీ గారు అంటే ముగ్గురు బాగా, అమ్మ నాన్న, ఇక ఉమేష్. పోలీసులు అంటే నాకు మెయిన్, వ్యవస్థను కాపాడాలన్నా వ్యవస్థను సర్దిద్దాలన్నా పోలీస్ వాళ్ళనే అవుతుంది. కాకపోతే వాళ్ళకి సపోర్ట్ లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనట్లేదు ప్రస్తుత సిచ్యువేషన్లో. పోలీస్ వాళ్ళంటే అంత బాగా ఇష్టం నాకు. ఇంకా వైఎస్ఆర్ అంటే నాకు అక్కకు హార్ట్ సర్జరీ వల్ల 2 సార్లు ఆరోగ్యశ్రీ పెట్టడం వల్ల చాలా 1.8 కావచ్చు ఆరోగ్యశ్రీ అలాంటివి వచ్చి అప్పట్లో ఆయన చాలా ఇన్స్పిరేషన్. పీజీఆర్ అన్న పూర్ పీపుల్కి బాగా ఇష్టం కాబట్టి ఆయన. ఇంకా రీసెంట్గా కోవిడ్ టైంలో సోనూసూద్ గారి ఐటంగా బాగా ఇన్స్పిరేషన్. ఉన్న రీసెంట్ కర్ణాటక చనిపోయిన పునీత్ రాజ్ కుమార్ అసలు అంత సేవ చేశాను ఎవరికీ తెలియదు, అంత చేస్తున్నాడు అసలు ఊహించుకోలే. ఆయన చనిపోయాక తెలిసినాక ఆయన టాటూ వేసుకున్నాను. అట్లా ఒక్కొక్కరు టాటా గారు, రతన్ టాటా గారు ఇటంగా వాళ్ళ హాస్టల్ అన్నీ ఉన్న సమాజం కోసం ఒక 66% ఖర్చు పెడుతున్నాడు అంటే గొప్ప విషయం. మనం 100,000 రూపాయలు సంపాదిస్తే 1,000 రూపాయలు ఖర్చు వేయనలు ఇటంగా ఉన్నారు జనం కోసం. అలాంటి ఆయన 66% ఏషియాలో టాప్ ఉండొచ్చు ఆయన అనుకుంటే, కానీ ఆయన కామన్ మ్యాన్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఇష్టం మేడం. అట్లా టాటూస్ సో అంతమంది వేసుకున్నారు అది. కానీ రైట్ అండి, మీరు చెప్పే ప్రతి మాట జనాలకు చేరాలి. ఖచ్చితంగా అందరూ తమకు చేతనైనంత పరిధిలో బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటూ, నేను మీ నెంబర్ని డిస్ప్లే చేస్తానండి. ఎవరికైనా అవసరమైన వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసేదానికోసం బ్లడ్, ఎందుకంటే మీ దగ్గర నుంచి ఫ్రీగా దొరుకుతుంది, ఇమ్మీడియట్గా దొరుకుతుంది కాబట్టి మీ నెంబర్ని, మీకు ఓకే అయితే కనుక నేను నెంబర్ని డిస్ప్లే చేస్తాను. చివరికి ఒక్క విషయం మేడం చెప్పండి. ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఏదంటే, జీవిస్తూ రక్తదానం, మరణిస్తూ నేత్ర అవయవ శరీర దానం చేద్దాం. మనం చనిపోస్తు విధంగా కొంతమందికి జీవితాల్లో వెలుగునిద్దాం అనే కాన్సెప్ట్ అందరికీ ఆలోచించి, మా ఫ్యామిలీ అందరి ఆల్రెడీ ఐ డొనేషన్ ఎప్పుడో చేసేసాను ఒక 10 ఇయర్స్ బ్యాకే. ఇప్పుడు ఏదొచ్చిన ఐ డొనేషన్, బాడీ డొనేషన్ చేస్తే విజ్ఞాన శాస్త్రం వాళ్ళకి, ఇప్పుడు మెడికల్ ఇంజనీర్స్ వాళ్ళకు బాడీ ఉపయోగం, మనం చనిపోయడం 10 సంవత్సరాల వాళ్ళకి ఉపయోగపడుతుందంటే గొప్ప విషయం. కాబట్టి పొలిటీషియన్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు చేస్తే బాగుంటుంది, ఇలాంటివి అవేర్నెస్ వస్తుంది నార్మల్ పీపుల్కి. కాబట్టి వాళ్ళ నుంచి నేను కోరేది అదే మేడం, మీ ఛానల్ త్రూ గిటంగా మీ అందరి త్రూ నేను ఇది ఒక్కటి కోరుతున్నా, సాటి వారికి సహాయపడదాం అనే ఆలోచనలో ఉండండి ప్రతి ఒక్కరు సాధ్యమైనంతలో అని నా కాన్సెప్ట్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.